हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल मी कोसम मा कबुर्लु। इवाला नेनु मीकु ओक वेरैटी एंड टेस्टी रेसिपी चूपिंचबोतुन्नानु। अदे दही इडली। ई दही इडली तयार चेसुकोवडानिकि मेन इंग्रीडियंट वच्चेसि इडली। मीरु फ्रेश इडली अयिना वाडोच्चु, अलागे ईवनिंग्स इडली मिगिलिपोते दांतो कूडा तयार चेसुकोवच्चु। పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది, కూల్ కూల్గా భలే ఉంటుంది। ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా। దహి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు, అందులోనూ చల్లని పెరుగు। ఇక్కడ పుల్లటి పెరుగును యూస్ చేయకూడదు, మనం ఫ్రెష్ పెరుగుని వాడుకోవాలి। మనం తీసుకునే ఇడ్లీ క్వాంటిటీని బట్టి పెరుగును యూస్ చేసుకోవాలి। ఎంత పెరుగు అయితే కావాలో దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నేనిక్కడ 2 ఇడ్లీస్కి 100 ml పెరుగుని యూస్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ పెరుగులో 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి, అలాగే 1/4 స్పూన్ salt కూడా వేసుకోవాలి। పెరుగు తిక్గా ఉండకూడదు। ఈ పెరుగుని మనం బీటర్ తో కాని లేదంటే ఒక స్పూన్ తో కాని పల్చగా చేసుకోవాలి। థిక్ కర్డ్ ని మనం డైరెక్ట్ గా యూస్ చేస్తే ఇడ్లీ అందులో ఉన్న నీళ్ళను పీల్చేసుకొని పైపైన ఆ కర్డ్ మిగిలిపోతుంది। అందుకే మనం బాగా బీట్ చేసుకొని ఒక స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి। ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా స్మూత్ గా మనం బీట్ చేసుకున్నాం। మరీ పల్చగా కాకుండా అలాని గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇప్పుడు మీరు చూస్తుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ। ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, ఒక ఎండు మిరపకాయ, కొన్ని కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి। ఇప్పుడు నేను ఒక బౌల్ లోకి 2 ఇడ్లీస్ ని తీసుకుంటున్నాను। దీనిపైన ఇందాక మనం బీట్ చేసుకున్న చల్లటి కర్డ్ ఏదైతే ఉందో ఇడ్లీలు మునిగే వరకు పోసుకోవాలి। ఇడ్లీలు ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా నీళ్ళతో తడుపుకొని అప్పుడు దానిపైన పెరుగుని పోసుకోండి। అదే సాఫ్ట్ ఇడ్లీ అయితే మీరు డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలింపుని ఇడ్లీలపైన వేసుకోవాలి। అలాగే మీ టేస్ట్ కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ ని స్ప్రింకిల్ చేసుకోండి। మీకు స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు। లాస్ట్ లో నేను దానిమ్మ గింజలతో డెకరేట్ చేస్తున్నాను। మీరు కావాలంటే స్వీట్ బూందీ కూడా యూస్ చేసుకోవచ్చు। అంతే, సూపర్ డెలిషియస్ అయిన దహి ఇడ్లీ ఆర్ పెరుగు ఇడ్లీ రెడీ అయిపోయింది। చల్ల చల్లగా ఈవినింగ్ టైం తినడానికి చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి। అలాగే ఇవాల్టి రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి। కొత్త వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజ్ ని ఫాలో అయిపోండి। ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మీ కోసం మా కబుర్లు। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది। సో హిట్ ద బెల్ ఐకాన్, వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు।